కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న బాధితులకు దాదాపు 35 లక్షలు విలువ చేసే కోవిడ్ సేఫ్టీ కిట్లను ఏకం ఆశ్రమంకు చెందిన లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సునీల్ దాసాజీ పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సునీల్ దాసాజీ మాట్లాడుతూ ప్రస్తుతం యాకం చుట్టుపక్కల నున్న చిత్తూరు నెల్లూరు జిల్లాలకు చెందిన 10 మండలాల్లో 100,000 కిట్లను పంపిణీ చేయాలని శ్రీ అమ్మ భగవాన్ల కుమారుడు కృష్ణాజీ ఆదేశించారని కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ప్రైమరీ కాంట్రాక్ట్ ఫస్ట్ సెకండ్ వ్యక్తులకు కూడా ముందు జాగ్రత్త కోసం అందిస్తామని ఆయా గ్రామాలలో మండల కేంద్రాలలో లోకా ఫౌండేషన్ కార్యకర్తలు ప్రభుత్వ హెల్త్ వర్కర్స్ ద్వారా పంపిణీ చేస్తారని కరోనా నివారణ కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఒక కోవిడ్ ఎసెన్షియల్ కిట్ ని తయారు చేసింది. ఈ కిట్ యొక్క కాస్ట్ సుమారుగా 750 రూపాయలు ఉంటుంది. ఇందులో ఒక వేపరైజర్ ఉంటుంది వాళ్ళకి. ఇలాగ ఒక వేపరైజర్ ఉంటుంది. తర్వాత ఫేస్ షీల్డ్ ఉంటుంది. అలాగే మాస్క్ ఒకటి ఉంటుంది, ఫేషియల్ మాస్క్ ఉంటుంది. దీంతో పాటుగా సిద్ధా మెడిసిన్ అయినటువంటి కబాసుర కుడినీర్ అనేటువంటి ఒక సిద్ధా మెడిసిన్ కూడా ఉంటుంది. దీనిని వాళ్ళు ఒక 250 ml వాటర్ లో వేసుకొని దానిని ఒక 50 ml వచ్చేంత వరకు కాచిన తర్వాత ఉదయాన్నే పరగడుపున కొంచెం చల్లార్చిన తర్వాత తాగుతారు. దీని ద్వారా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా చాలా త్వరగా బిల్డప్ అవడానికి సహాయం చేస్తుంది వాళ్ళకి. దీంతో పాటుగా సి విటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, జింకోవిట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, అలాగే డి విటమిన్ టాబ్లెట్స్ కావచ్చు. ఈ టాబ్లెట్స్ అన్నింటినీ మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అన్నమాట. ఇదంతా కూడా ఒక కిట్గా చేస్తున్నాము. ఈ కిట్ని మన ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే తెలంగాణలో, అలాగే తమిళనాడులో, ఈ 3 స్టేట్స్లో కూడా మనము తీసుకున్నాం. చర్యలు చాలా బాగున్నాయి. ఈ యొక్క మెడిసిన్ వాడి మన ప్రజల యొక్క ప్రాణాలను రక్షించుకుంటుంది కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం చేసిన దానికి వీళ్ళందరికీ మన లోకా ఫౌండేషన్ వారికి మన మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే చాలా పేద ప్రజలకి ఒక కిట్ అనేది దీంట్లో వాల్యుబుల్ టాబ్లెట్స్ కానీ అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరికైతే కోవిడ్ సోకుతుందో వాళ్ళకందరికీ ఇక్కడ ఇస్తామంటున్నారు. మిగతా పేద ప్రజలకి ఇక్కడుండే చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇస్తున్నారు. నిజంగా ఇది గొప్ప అవకాశము. ఇటువంటి వాళ్ళకి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుపుతారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన ఇక్కడ ఈ లోకా ఫౌండేషన్ ద్వారా ఇచ్చే చిట్ల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి దాదాపు ఇంతకుముందు ఉన్న కేసులకి ఇప్పుడు పాజిటివ్ రేట్ చాలా వరకు తగ్గింది. 2.2 ఉంది మన మరదేపురం మండలంలో. ఈ ఇచ్చే కిట్లు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఐసోలేషన్లో ఉండే ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా ఇచ్చేటట్టు మేము వాళ్ళ పేర్లు ఇచ్చి అందరికీ ఇచ్చాము. ఓకే, థ్యాంక్ యూ.